పెద్ద లారీ ఒక ఇంట్లోకి దూసుకుని వెళ్ళిపోయింది. ఆ మూమెంట్ అనేది నా జీవితాన్ని అట్లా తన ఎన్నో ఆశలతో కట్టుకున్న ఆ కళల కోట ఒక్కసారిగా కూలిపోయింది. ఆ రెక్కలున్న పక్షి ఆకాశంలో ఎంత అందంగా ఎగురుతూ తన జీవితం అంత అందంగా ఉంటుందా అని ఆ ఎగిరే పక్షిని చూసినప్పుడల్లా నా జీవితం ముందు జీవితం కొత్తకొస్తుంది. నాకు కొన్ని మంచి దాకా తెలియదు, దట్ నా లైఫ్లో నేను నడవలేనండి. బట్ మీకు హోప్ ఉండింది, క్యూర్ అవుతుంది అని అనుకున్నారు. హోప్స్, మనిషి ఎప్పుడైతే హోప్స్ కోల్పోతాడో అప్పుడే మనిషికి మీరు నంబరు జ్ఞాపకం చేసుకోరు. సాధారణంగా జ్ఞాపకం చేసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించాను, ఎందుకంటే జ్ఞాపకం చేసుకుంటే ఆపుకున్నాక నాకు అన్ని లాగవు. ఆవిడ అలా బ్రతకడం కంటే పోతే బాగుండన్న అంటే ఇంకా ఆవిడ బతుకుంటే ఇంకెన్ని ఊడుస్తుందో అన్నాడా. ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, అది మంచం మీద ఉండి కూడా చేయగలుగుతుంది అన్న, అది నాకు అచీవ్మెంట్, అది నాకు నాకు కావాల్సిందే అది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఛాయాదేవి గారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఘటన అసలు ఎప్పుడు ఎలా జరిగింది, మీరు ఏం చేస్తున్నారు ఆ టైంలో? ఆ టైంలో ఉంటే అది నేను నా టైం వచ్చేసి నేను డెలివరీకి వెళ్ళాను. ఓకే, అక్కడ అది ఆ హౌస్ కూడా మాది కాదు, మా మామయ్య గారిది అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్ది. ప్రీవియస్గా ఇదే ఏరియాలో ఈ మోతీనగర్లోనే ఉండేవాడు. అసలు యాక్చువల్గా స్టార్టింగ్ ఫ్రమ్ ఛాయలూడ్ మేము ఉండేది ఎస్ఆర్ నగర్లో, సంజీవ్ రెడ్డి నగర్. అక్కడ ఓన్ హౌస్ ఉండింది, ఆ ఓన్ హౌస్లోనే మేము అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ తర్వాత మళ్ళీ ఆ ఇల్లు అమ్మేయడము, తర్వాత డాడీ ఫర్దర్ వెళ్ళిపోవడము, తర్వాత మేము అంటే లైక్ ఎవరు లేనందుకు మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ లైక్ అంటే అట్లా మారుతూ ప్లేసెస్ మారుతూ ఆ టైంలో నేను నా డెలివరీ టైం వచ్చినప్పటికీ నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఏంటంటే అది ఇండివిజువల్ హౌస్. నేను ఎక్కడైనా ప్రిఫర్, నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఇండివిజువల్ హౌస్ దేనికి అంటే మళ్ళీ దానికి కొన్ని ఉన్నాయి. ఇండివిజువల్ ఆ పేరులోనే ఉంది, ఆలోచన కూడా ఇండివిజువల్గా ఉండాలి. అంటే లైక్ నవ్ డేస్ ఎవ్రీబడి ఆర్ థింకింగ్ లైక్ సెక్యూర్డ్గా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అంటున్నారమ్మా, బట్ కొంతమందికి అలా నచ్చుతుంది, కొంతమందికి ఇలా నచ్చుతుంది. నాకేంటంటే ఇండివిజువల్ హౌస్ అంటే మనము ఏది చేసినా కూడా మనని మన మన అంతుకి అంటే లైక్ మన ఒక లిమిట్కి పరిధి ఉంటుంది. ఇప్పుడు మొక్కలు పెట్టుకోవాలన్నా ఒక ఇండివిజువాలిటీ, అదే అపార్ట్మెంట్ అంటే మనం గట్టిగా అరిచినా మనం ఏమైనా అన్నా కూడా ఎవరైనా వచ్చి అడగడానికి ఆస్కారం ఉంటుంది అంటే అట్లా. ఆ విధంగా నేను ఎప్పుడు ఇండివిజువల్ హౌసెస్కే నేను ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. ఏ ఇండివిజువల్ హౌస్లో మేమున్నా ఆ ఇల్లు మాదే అనుకోని ఆ ఇంట్లో అన్ని వాతావరణం చెట్లతో నింపేసేవాళ్ళం. ఈవెన్ మై మదర్ అండ్ నేను కూడా అంతే డెడికేటెడ్ అయ్యి మేము గార్డెనింగ్ చేసేవాళ్ళం, చెట్లు పిచ్చి. సో ఆ టైంలో ఏం చేస్తున్నారు మీరు? అది అంటే లైక్ నేను అది డెలివరీకి వెళ్ళిన టైం కాబట్టి నేను నార్మల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అది కొంచెం ఇంకా కొన్ని మేబీ వన్ మంత్ ఎబోనే ఇంకా బేబీ లోపల ఉండాల్సింది. ఆ సంఘటన ఏంటంటే మధ్యాహ్నం ఇలాగ పడుకొని ఉన్నాను. అన్ఫార్చునేట్లీగా అసలు నేను కళ్ళు కూడా తెరవలేదు. నేను కళ్ళు తెరిచినప్పటికీ అంతా అయిపోయింది. మధ్యాహ్నము చాలా డౌసీగా ఆ రోజంతా ఎంతో రెస్ట్లెస్ ఫీల్ అయ్యాను, పడుకొని ఉన్నాను. అసలు సాధారణంగా నేను తొందరగా లేచిపోతా. ఎందుకు లేచిపోతానంటే నా మొక్కలు చూసుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి, అన్ని మొక్కలు చూసేదాకా నాకు ఆ సిచ్యువేషన్ ఏంటో మరి, అది కేవలము అలా జరగాలన్న నా జీవితంలో సంఘటన ఇది, ఇక్కడ వరకు ఈ సంఘటన. ఈ సంఘటన తర్వాత మళ్ళీ ఏంటో తెలీదు. నేను మళ్ళీ ఆ మూమెంట్ అనేది నా జీవితాన్ని అట్లా మార్చేసింది అంటే మొత్తం ప్రపంచం మొత్తం తారుమారైపోయింది. మీకు అసలు అప్పుడు స్పృహలో లేరా మీరు? ఏం జరుగుతున్నప్పుడు పడుకొని ఉన్నాను, నిద్రలోనే జరిగిపోయింది. పోనీ అది నైట్ కాదు, మధ్యాహ్నం మూడింటిన్నర టైంలో జరిగింది. అది అసలు నిజంగా అలాంటి సంఘటన జరుగుతుందా అంటే జరిగింది కదా నా జీవితంలో. అసలు ఎవరు నమ్మరు మీరు పడుకొని ఉంటే ఇంట్లోకి లారీ రావడం ఏంటి అంటారు. అసలు అది లేదంటే మీరు బయటకు వెళ్ళారా లారీ వచ్చి గుద్దేసిందా ఆలోచించుకునే, కానీ నేను పడుకొని ఉన్నాను, నా ఇంట్లోకి దూసుకొని వచ్చేసింది లారీ. ఒక లారీ తీసుకొని రావడం వల్ల నా జీవితము, నా ఫ్యామిలీ జీవితము మొత్తము, ఆ కన్న కలలు అంటారు కదమ్మా, ఇక్కడ నుంచి నీ జీవితం ఇది కాదు,
అసలు ఇది నీ జీవితమే కాదు, ఇక్కడ నుంచి నీ జీవితం ఇలా కాబోతుంది అనడానికి నా జీవితమే ఒక నిదర్శనం అంతే. ఇంకా ఆ జీవితంలో ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అని కూడా నేను ఈవెన్ ఐ కాంటి ఆ టైంలో ఇమాజిన్ చేయలేము. అసలు నేను బ్రతుకుతానా బ్రతకనా, అసలు నా జీవితం ఎంత హారబుల్గా అవ్వబోతుంది, నేను ఒకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుందా అని కూడా నేను తెలియలేని పరిస్థితిలో నేను అక్కడ ఉన్నాను. నాకు కొన్ని మంచి దాకా తెలియదు, దట్ నా లైఫ్లో నేను నడవలేను. బట్ మీకు హోప్ ఉండింది, క్యూర్ అవుతుంది అని అనుకున్నారు. హోప్స్ మనిషి ఎప్పుడైతే హోప్స్ కోల్పోతాడో అప్పుడే మనిషికి ఇది కూడా పోతుందమ్మా, నమ్మకం అనేది కూడా పోతుంది కదా. ఇప్పుడు కూడా నమ్మకం, నేను నడుస్తానేమో చెప్పలేము, మేమీ మిరకిల్ హ్యాపెన్స్ జరగచ్చు చెప్పలేము. వండర్స్ ఎన్ని జరగట్లేదు ప్రపంచంలో, ఎన్నెన్ని వండర్స్ మనం చూస్తున్నాము, జరగచ్చు చెప్పలేము నడవచ్చేమో అన్న హోప్స్ లాస్ట్ చివరి దాకా ఎండ్ ఆఫ్ ది డే దాకా నా హోప్స్ అలాగే ఉంటాయి. ఖచ్చితంగా ఉండాలి కూడా, అలా ఉన్నాయి కాబట్టి మీరు ఇంత ముందుకు వెళ్తున్నారు ధైర్యంగా. నిజంగా ఆ సంఘటన ఎప్పుడు తలుచుకున్నా కళ్ళు చెమ్మగిల్లుతాయి, చెమ్మగిల్లుతాయి. బట్ ఆ తర్వాత మీరు అన్నారే ఒకే జన్మలో రెండు జీవితాలు చూసారు మీరు. రెండు జన్మలమ్మా, అంతకుముందు ప్రపంచం ఏంటంటే రెక్కలున్న పక్షి ఆకాశంలో ఎంత అందంగా ఎగురుతూ తన జీవితం అంటే లైక్ తన జీవితం అంత అందంగా ఉంటుందా అని ఆ ఎగిరే పక్షిని చూసినప్పుడల్లా నా జీవితం ముందు జీవితం కొట్టుకొస్తుంది. రెక్కలు విరిగిపోయి గూటిలో పడిన పక్షి ఎలా ఉంటుందో అన్నది ఆ సెకండ్ జీవితం గుర్తుకొస్తుంది. అదే అంటే కంపారిజన్ మై లైఫ్ అట్లా అంటే మీరు నంబరు జ్ఞాపకం చేసుకోరు, సాధారణంగా జ్ఞాపకం చేసుకోవడానికి కూడా నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించను, ఎందుకంటే జ్ఞాపకం చేసుకుంటే ఆపుకున్నాక నాకు అన్నీ లాగవు. కానీ మీరు ఇంత ధైర్యంగా ముందుకొచ్చారు చూసారా, అది ఎంతో మందికి ఇన్స్పిరేషన్, అలా ఉండడం కూడా ఒక లైఫ్లో అంతే. అది చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ అంటే జీవితం. మీరు తర్వాత ఎదుర్కొన్న పాఠాలు జీవితం అన్ని నేర్పించిందమ్మా నాకు, కష్టం ఏంటిది నేర్పించింది. అప్పుడు మీకు అనిపించిన మొట్టమొదటి ఫీలింగ్ ఏంటి, ఇంకా నడవలేను అరే నడవలేరని మీరు డాక్టర్స్ మీతో చెప్పినప్పుడు, మీ కండిషన్ ఇలా ఉంది అన్నప్పుడు ఫస్ట్ అనిపించిన ఫీలింగ్ ఏంటి? చెప్తున్నాను కదమ్మా, నేను చాలా ఆలోచన విధానం ఎట్లా అంటే ఇది అయిపోయింది, ఇది అయిపోతే జీవితం అయిపోయిందా, అవ్వదు కదా, వి హ్యావ్ టు మూవ్ ఆన్ అంటే జీవితము ఇలాంటిది కూడా నా జీవితంలో జరిగింది, ఎంతమంది జీవితాల్లో కూడా జరిగి ఉంటుంది. కానీ నేను నా యొక్క జర్నీ ఇక్కడికే స్టాప్ చేసి నేను ఏదో లైక్ నేను నా లైఫ్ ఇక్కడికే ది ఎండ్ అని నేను ఫుల్ స్టాప్ పెట్టుకుంటే దానికి అక్కడ ఏమన్నా ఆన్సర్ ఉందమ్మా? మీరు ఎదుర్కొన్నారా ఏమన్నా సూటుపోటి మాటలు మాట్లాడడం? చాలా ఎదుర్కొన్నాను, చాలా స్టిల్ ఎదుర్కొంటున్నాను ఇప్పటికీ. మనం బ్రతుకున్నంత వరకు సమాజంలో ఈ మాటలు ఎదుర్కొంటూనే ఉంటామమ్మా. ఏమంటారు, అది తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా, దాన్ని ఎంతవరకు తీసుకుంటున్నామో ఎంతవరకు తీసుకోవట్లేదా అది మన చేతిలో ఉండాలి. సో ఇప్పుడు సామెత ఉంది రోడ్డు మీద కుక్కలు బాగా అరుస్తాయి అనేసి, ఆ కుక్కలు అరుస్తుంటే మనం రియాక్ట్ అవ్వడం అవసరమా? ఒక ఏనుగు వెళ్తుంటే దాని వెనకాల కుక్కలు అరుస్తాయి. ఐ థింక్ నేను అదే అనుకుంటాను, నేనే ఆ ఏనుగు అనుకుంటాను. ఆబ్వియస్లీ నేను అంతే, అది వెళ్తూ ఉంది, అది సహించలేక కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఎదుగుదలనో లేదంటే తను చేసే పనులను బట్టో, లేకపోతే నేను ఇప్పుడు తను అన్న దగ్గర నేను నన్ను పెట్టుకుంటున్నాను. ఏంటంటే నేను చేసే పనులు నా ఆత్మకి నా ఆనందానికి, నేను ఎవరి దగ్గర బెగ్ చేసుకోనో లేదంటే చేయిచాపో లేదంటే ఎవరినో ఆశ్రయించడమో లేదంటే ఎవరు హెల్ప్ తీసుకోవడం కాదు కదా నా లైఫ్ని. నేను నా లైఫ్ని ఏ విధంగా మోటివేషన్ చేసుకున్నా అప్పటి నుంచి మీరు అదే ఆలోచనతో? అదే ఆలోచన. ద మూమెంట్ నాకు తెలిసిన అంటే నాకు ఇంత పెద్ద ఇంజురీ జరిగిందా, ఈ ఇంజురీ వల్ల నేను జీవితంలో నడవలేను అని తెలిసిన రోజున లిటరలీ నా ముందు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ప్రతి నిమిషం జ్ఞాపకం చేసుకొని కుమిలి కుమిలి ఏడ్చిన రోజులు ఉన్నాయి. సరే నా జీవితం ఇక్కడికే నాతో పాటు ఇక్కడికే ఆగిపోయిందంటే కాదు కదా, అక్కడ నా కొడుకు ఉన్నాడు, నా భర్త ఉన్నాడు, నా తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఈరోజు నేను ధైర్యం కోల్పోయినప్పుడు వాళ్ళు నన్ను చూసి ఇంకా కృంగిపోతారు. మేబీ ఆ బిడ్డను చూసి మీకు కొంత సంతోషమైనా ఉండుండు. అంటే అమ్మా ఈరోజు అక్కడ నేను యాజ్ ఏ ఒక అమ్మాయిలాగా నేను ఆలోచించలేదు, అక్కడ ఒక తల్లిలాగా ఆలోచించాను. ఏంటంటే సామెత కూడా ఉంది, తండ్రి లేకపోయినా పర్వాలేదు తల్లి ఉండాలనేసి. తల్లి ఉండాలి ఎందుకు అనుకున్నానంటే నా బిడ్డకి కనీసము వాడిని పెంచో లేదంటే వాడి కోసమో లేదంటే వాడి జీవితాన్ని కళ రూపంలో నేను కలగనడమో ఆ ఒక మనస్తత్వాన్ని బట్టి అంటే ఆ ఒక ఆలోచనని నా మైండ్లో నేను తీసుకొని
ఈరోజు నేను చనిపోతే కుదరదు, నాతో పాటు ఫ్యామిలీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చనిపోవద్దు, ఇలా ఉండైనా సరే నేనేమైనా చేయాలి అన్నది ఆలోచన అక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా. పడుకోని కూడా పూలు చేసినాను. పడుకోని అంటే ఈవెన్ నాకు నా చేతుల మీద నేను లేచి కూర్చోలేని పరిస్థితి. ఇప్పుడు మీ దగ్గర కూర్చుంటున్నాను ఇలాగ. లెక్క చెప్పాలంటే తర్వాత నేను నా జీవితంలో యాజ్ టైం పాస్ అవుతున్న కొద్దీ కొన్ని కొన్ని మార్పులు నా జీవితంలో కూడా వచ్చినాయి. కూర్చోలేని అని మొత్తానికి మంచానికే పడగ మీద మొత్తానికి అతుక్కుపోయినప్పుడు బెడ్ సోర్స్ పడ్డాయి. అది ఆబ్వియస్లీ అమ్మ, అది మంచం ఎప్పుడైతే మన శరీరము పని చేయదో నీది నీ యొక్క ఆ ప్రెషర్ సోర్స్ పడిపోతాయి. ఆ పుండ్లు తగ్గాలంటే, బెడ్ సోర్స్ తగ్గాలంటే చాలా టైం పడుతుంది.